ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి మరి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఈ రోజు మనం వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా సో ఎవరో ఒకరు చూస్తూనే ఉండుంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో తెలుసు కదండి కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దాన్ని ప్రెస్ చేయండి అలాగే పక్కన బెల్ కూడా వస్తుంది దాన్ని కూడా కొట్టండి ఇలా చేయడం వల్ల నేను ముందు ముందు పెట్టబోయే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి అన్నమాట మన వీడియో అంతా చూసిన తర్వాత నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ కూడా చేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ ఏంటంటే మామిడి తాండ్ర అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఈ సీజన్లో మామిడి పండ్లు చాలా ఎక్కువగా దొరుకుతాయి కదండి మనం వాటితో ఇంట్లోనే చాలా టేస్టీగా చాలా హైజీన్గా చాలా సింపుల్ వేలో మనం మామిడి తాండ్ర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోనే చూసేద్దాము మనం దీనికోసం బాగా పండిన మామిడి పండ్లు తీసుకోవాలండి నేను ఇలా మీడియం సైజులో ఉన్న మామిడి పండ్లు ఒక 6 వరకు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని పైన తొక్కంతా తీసేసి నేను ఇలాగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ మామిడి పండ్లు అయితే చాలా స్వీట్గా ఉన్నాయి దీంట్లోకి ఇప్పుడు నేను షుగర్ తీసుకుంటాను నేను తీసుకున్న మామిడి పండ్లు చాలా స్వీట్గా ఉన్నాయి కాబట్టి నేను ఒక స్మాల్ కప్తో షుగర్ తీసుకున్నాను మీరు మామిడి పండ్ల స్వీట్నెస్ని బట్టి ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి కొంచెం స్వీట్నెస్ తక్కువ ఉంటే ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వీటన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాము ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకుని వీటిని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి పీసెస్ ఏమాత్రం ఉండకూడదండి మనం తాండ్ర వేసుకున్నప్పుడు సాఫ్ట్గా రావాలి కాబట్టి గుజ్జు మొత్తం కూడా ఇలాగ చాలా సాఫ్ట్గా మనం ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం ఒక గిన్నెలో వేసేసుకుందాము ఇలా మొత్తం గుజ్జు అంతా కూడా ఒక గిన్నెలో వేసేసుకుని మనం దీంట్లోకి షుగర్ కూడా యాడ్ చేసేసుకొని దీన్ని మనం ఒక పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకుని మొత్తం ఇలాగా ప్లేట్ మొత్తం గ్రీస్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం షుగరు మామిడి పండు గుజ్జు తీసుకున్నాం కదండి ఆ గిన్నెని మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకుందాము ఇలా పెట్టేసుకొని ఈ గుజ్జుని మనం ఒక 5 మినిట్స్ పాటు ఇలాగ బాయిల్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద సో షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు మనం ఇలా బాయిల్ చేసుకోవాలి 5 మినిట్స్కి మనకి షుగర్ అంతా మెల్ట్ అయ్యి ఇలా చిక్కగా రెడీ అవుతుంది అప్పుడు మనం గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత మనకి ఇలాగ కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం దగ్గరికి ఇలాగ పేస్ట్ లాగా మనకి రెడీ అవుతుంది ఈ గుజ్జును మనం నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా ప్లేట్లోకి వేసేసిన తర్వాత మనం స్పూన్ కానీ హ్యాండ్ కానీ పెట్టకూడదండి మనం ప్లేట్ని కొంచెం కదుపుతూ ఇలాగ మొత్తం ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి సో ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం దీన్ని ఎండలో పెట్టేసుకోవాలి సో మంచిగా ఎండ ఉన్న ప్లేస్లో మనం ఇలా పెట్టేసుకోవాలి ఇది కొంచెం పై లేయర్ మనకి డ్రై అయిన తర్వాత దీనిపైన ఒక పలచటి క్లాత్ మనం వేసుకుంటే దానిపైన దుమ్ము కానీ ధూళి కానీ ఏమీ చేరుకోదండి ఇలా క్లాత్ వేసేసి మనం 3 డేస్ పాటు మంచి ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి ఆఫ్టర్ 3 డేస్ మనం చూసినట్లయితే మనకి మామిడి తండ్ర ఇలా రెడీ అవుతుందన్నమాట బాగా డ్రై అయిపోయి చక్కగా రెడీ అవుతుంది ఇప్పుడు మనం అంచులని మనం ఇలాగ చాక్తో స్క్రాప్ చేసేసుకోవాలి ఇలా చేసుకుని మనం స్లోగా ఒక వైపు నుంచి తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది సో చూసారు కదా పర్ఫెక్ట్గా మన తండ్ర అయితే రెడీ అయిపోయింది సో చాలా ట్రాన్స్పరెంట్గా చాలా నీట్గా ఉంది కదండి మన మామిడి తండ్ర ఇలా అయితే మనకి రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చాలా టేస్టీగా ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో మనకి నచ్చిన సైజులో మనం దీన్ని కట్ చేసేసుకోవాలి సో నేను ఇలా అయితే కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నానండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా మనం సేమ్ బయట కొంటాం కదండి అదే టేస్ట్తో చాలా బాగుంటుంది నేను వేరే ప్లేట్లోకి దీన్ని తీసేసుకుంటున్నాను ఇలా అయితే ఫైనల్గా మన మామిడి తండ చాలా ఈజీగా ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్ అన్నమాట ఇది కొంచెం డ్రై అవ్వడానికి మాత్రమే టైం పడుతుందండి మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీ సో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది వీడియో మీకు నచ్చిందా వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్